అందరికీ ప్రేజ్ లార్డ్. నా పేరు శ్రావణి, నేను కేఎంసీలో మెడికల్ స్టూడెంట్ని. పీజీ నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. నేను స్టెప్స్ పై నుంచి పడిపోయిన 4th ఫ్లోర్ నుంచి హాస్టల్లో. సో అప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి అసలు ఇంట్లో లేవలేదు, బెడ్ పైనే ఉన్నా. ఒక 6 మంత్స్ వరకు బెడ్ పైనే ఉన్నా, నిమ్స్ హాస్పిటల్ ఇట్లా అనేసి 9 లాక్స్ వరకు ఖర్చు అయిపోయినాయి మా ఇంట్లో. ఏం చేయలేదు, ఇక చచ్చిపోతే వచ్చు అనుకున్నారు. డాక్టర్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా లేరు ఇంట్లో అయినా ఇక్కడైనా కూడా, ఎట్లాగో బ్రతకలే అనేసి నిమ్స్లో నన్ను చంపేయాలని ట్రై చేసిర్రు డాక్టర్స్. సో ఈ మా మమ్మీ వాళ్ళు మినిస్టర్స్ వాళ్ళతో మాట్లాడి నన్ను డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిర్రు. 6 మంత్స్ వరకు నేను బెడ్ పైనే ఉండి ఇంకా లేవలేకని, అలాంటి ఈ అమ్మాయి అంటే బెడ్ పైన ఉండి లేవలేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయికి. కొన్ని బయటికి చెప్పలేరు, చాలా సఫర్ అవుతారు ఏ అమ్మాయి అయినా కూడా. అలా నేను చాలా సఫర్ అయినా బెడ్ పైన ఉండే. సో తర్వాత నాకు భవాన్ అక్కయ్య 7 మంత్స్ బ్యాక్ నాకు పరిచయం అయింది బయటనే, మా ఇంటి బయటనే. తన వల్ల నేను చర్చ్కి వచ్చిన, చర్చ్కి ఇప్పుడు రాబట్టి ఒక 5-6 మంత్స్లో వస్తున్నా, వీక్లీ అయినా అట్లా వస్తున్నా. కానీ నేను వచ్చిన వీక్లీలలో నాకు ఫ్రాన్సిస్ అనే ప్రేయర్ వల్ల చాలా గొప్ప మిరాకిల్ జరిగింది. నేను వితౌట్ బ్యాలెన్స్ తోటి ఇప్పుడు నిల్చోగలుగుతున్నా. నేను వచ్చినప్పుడల్లా నాకు మా మమ్మీ అయినా, మా మామయ్య వాళ్ళైనా, భవాన్ అక్కయ్య, అన్నయ్య, శ్రావణ్ అన్నయ్య, వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు సపోర్టింగ్గా నాకు తీసుకొని రావాల్సిందే. స్టెప్స్ ఎక్కడం కూడా నాకు రాకపోయేది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇలా నేను నడుస్తున్నానంటే అదంతా గాడ్ చేసిన మిరాకిల్. అండ్ నేను నాకు ఫ్రాన్సిస్ అన్నయ్య దగ్గరికి ఫస్ట్ వచ్చిన వీక్లో ఎవరో తెలీదు, పడుకున్నప్పుడు ఒక ముస్లామేలాగా ఎవరో వచ్చిర్రు. ఒక ఆమె వచ్చి ఒక 48 డేస్ ఫాస్టింగ్ ఉండమ్మా, సాతాన్ శోధన ఎక్కువ ఉంది నీకు అనేసి ఆమె నా కలలో చెప్పింది. అయితే నేను ఇక సరే 48 డేస్ అనేసి నేను నా బ్యాక్ బోన్కి బాగా తగిలింది దెబ్బ. సో ఎన్నో సర్జరీస్ చేయాలన్నారు, ఏది చేయించలేదు. ఆ 63 డేస్, 48 అన్నారు కానీ నేను 63 డేస్ ఉన్నా ఫాస్టింగ్ ప్రేయర్. ఒక వాటర్ తీసుకోలే, ఒక ట్యాబ్లెట్ వేసుకోలే, మళ్ళీ నేను నాన్ వెజే తినాలి, అట్లాంటిది ఏది తినకుండా ఓన్లీ 12 అవర్స్ వన్ డే మొత్తం ఫాస్టింగ్లోనే ఉన్నా, వాటర్ కూడా తీసుకోకుండా. నేను ఫాస్టింగ్ లేనప్పుడు చాలాసార్లు కింద పడిపోయినా, కానీ ఫాస్టింగ్ ఉన్న 63 డేస్లో ఏ ఒక్కరోజు కూడా కింద పడిపోలే. అది నేను ఇది లైఫ్లో అసలు చాలా అంటే ఎన్నో ప్రేయర్స్ చూసినా కానీ నా లైఫ్లో జరిగిన గొప్ప మిరాకిల్ అంటే ఇదే. అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏంటి, నేను యాక్చువల్గా క్రిస్టియన్ కాదు, కానీ ఇట్లా అన్నయ్య వాళ్ళ మాటల వల్ల, భవానకే చెప్పిన మెసేజ్ వల్ల నేను చర్చికి రావడం, ఫ్రాన్సిస్ అన్నయ్య ప్రేయరం వినడం వల్ల, నాకు అన్నయ్య మెసేజ్ వల్ల చాలా గొప్ప మిరాకిల్ జరిగింది అనేసి నా లైఫ్లో నేను ఇలా నా ఫ్రెండ్స్కి కూడా ఇన్స్పిరేషన్గా అయిపోయినా. అండ్ ఐమ్ మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఎంతోమంది పేషెంట్స్ చాలా సఫర్తో వస్తారు నా దగ్గరికి. అలాంటి వచ్చిన పేషెంట్స్కి అందరికి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మందులు కాదు ఇచ్చేది, వాళ్ళకి ఇన్స్పిరేషన్ అండ్ మెయిన్ గాడే ఒక డాక్టర్ అనేసి నేనే చెప్తున్నా. గాడ్ లేకుంటే ఇక లైఫే లేదనేసి అర్థమైపోయింది. కానీ ఇదైతే నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా, ఫ్రాన్సిస్ అనే అండ్ శ్రావణ్ అనే అండ్ మోసెస్ అనే, ఎనీ టైంలో నాకు వాళ్ళు ప్రేయర్ చేయడం అండ్ ఎవరికి ఏమైనా వాళ్ళకు చెప్పి నేను వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయించిన. అండ్ ఆ విషయంలో కూడా దేవుడు చాలా మిరాకిల్స్ చేసిండు. అండ్ ఇదైతే నేను అన్నయ్య వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్, బో 3 మెంబర్స్ అన్నయ్య, అండ్ వెరీ హ్యాపీ టు సే దిస్ మెసేజ్ ఫర్ ఆల్ ద పీపుల్ హియర్ అండ్ వెరీ థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లాట్. నా పేరు కార్తీక్, మా సొంత ఊరు దబ్బుకుంటపల్లి. నేను వర్క్ నిమిత్తం మల్లాపూర్ అశోక్ నగర్ వెళ్ళాను. అక్కడ 20 డిసెంబర్ నాకు లైట్గా జ్వరం వచ్చింది. ఆ తర్వాత అది 18 జనవరి ఛాతీల నొప్పి, ఊపిరి ఆడకుండా ఆ రోజు నైట్ చనిపోతా అనుకున్నా. హాస్పిటల్కి వెళ్తే 2D కో మిగతా అన్ని టెస్టులు చేసిరు, TMT కూడా అన్ని చేసి అన్ని నార్మల్ అని మందులు ఇచ్చారు. అయినా కానీ నాకు తగ్గట్లేదు, ఊపిరి ఆడకపోవడం, కాళ్ళు చేతులు వణకడం, తిమ్మిర్లు, దానికి తోడు భయం, ఆందోళన, అట్లా 20 రోజులు గడుస్తూనే ఉన్నాయి. హాస్పిటల్లన్నీ తిరుగుతూనే ఉన్నాను. తర్వాత ESI హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు సనత్ నగర్ రాస్తే అక్కడ కూడా వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను, అయినా తగ్గట్లేదు. నా సమస్య మరింతగా పెరిగి భయానికి ఆందోళనకు దారితీసింది. గుండెదడ, కాళ్ళు చేతులు వణకడం, దానికి తోడుగా సాయంత్రం ఈవినింగ్ ఆగానే ఒక రకమైన భయం నన్ను పట్టేసుకుంది. తర్వాత మా అమ్మ వాళ్ళు అందరు కలిసి నన్ను తీసుకెళ్ళారు.
అయితే వీనికి వేరే దగ్గర తీసుకెళ్తామని మాంత్రికం దగ్గర తీసుకెళ్ళారు కుమ్రవెల్లికి. అక్కడ ఆయన చూసి చేతబడి చేసి ఈయనకు అని చెప్పారు. నాకు ఇంకా ఎక్కువ భయం స్టార్ట్ అయింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ పెట్టి ఇట్లా పూజలు చేయాలి, నా రాత్రి 11 గంటలకు దీన్ని కొట్టిన తర్వాత 3 పాటలు అక్కడ పెట్టి రావాలన్నారు. మా అమ్మ మా భార్య ఇద్దరు కలిసి అట్లా చేసారు. అయినా కానీ తగ్గలేదు. తగ్గిపోయేసరికి నాకు అక్కడ ఉందామంటే ఇంకా భయం ఎక్కువైపోయి మా భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి వాళ్ళకి నా పరిస్థితి తెలిస్తే వాళ్ళు ఇంకా నర్వస్ అవుతారని ఊరికొచ్చిన. ఊరికి వెళ్ళిన తర్వాత ఇట్లా వీళ్ళ దగ్గరికి కాదని వాళ్ళ దగ్గరికి, అక్కడ పలాన దగ్గర బెటర్గా ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి, ఇంకోళ్ళు ఇంకో అడ్రస్ చెప్తే అక్కడికి, ఇట్లా అనేక చోట్లకు మేము తిరిగినాం. అయినా కానీ తగ్గలేదు. మా అత్తమ్మ వాళ్ళు జన్గాంలో వీడికి చర్చికి తీసుకొచ్చారు, క్రైస్ట్ పరాల చర్చికి తీసుకొచ్చారు. ఆ ఫస్ట్ రోజే నాకు లోపల అడుగు పెట్టగానే భయం ఆందోళన కలిగి నేను బయటికి పరిగెడదాం అనుకున్నా. తర్వాత అందరు కలిసి ఆపిన తర్వాత అన్న వచ్చి ప్రేయర్ చేయగానే నాకు ఏదో జరిగిపోయి నేను పడిపోయినా. ఆ రోజు నుంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని నుంచి నేను విడుదల పొంది ముందుకు నా వ్యక్తిగత జీవితం వేరు. క్రైస్తవులు అంటేనే, క్రైస్తవ్యం అంటేనే నాకు పడేది కాదు, చాలా కోపం. నేను ఎంతోమందిని తిట్టినా దూషించినా కూడా నాకు నచ్చని ఒకే ఒక్క మాట అది ఉండే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు, క్రైస్తవుడు ఎట్టుండాలి ఏం కథ అనేది నేను ప్రతిరోజు రోజుకు నేను నేర్చుకుంటున్నాను. సేవకులు మాట్లాడిన విధానం, ఇక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణం అంతా నాకు బాగా నచ్చినాయి. నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని నాకు తెలుసుకున్నాను. ప్రతిరోజు ప్రేయర్లో ఉంటున్నాను. రోజు రోజుకి వారం నేను ప్రతి ఒక్కదంతా విడుదల పొంది నేను ఇప్పుడు ఈరోజు చావుకు అతి దగ్గరగా అయిన నేను ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రిపోర్ట్లో అంకుల్కి చర్చికి రాకముందుకు 504 ఉండేది షుగర్, 504 ఉండేది. అయితే చర్చ్కి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇక్కడ రిపోర్ట్లో ఉంది ఎంత ఉంది అని అంటే అన్నం తినకుండా ఫాస్టింగ్ తోటి ఉండి చేపించినప్పుడేమో నార్మల్గా 60-110 మధ్యలో ఉందన్నమాట. తిన్న తర్వాత కూడా 90-170 మధ్యలో ఉంది. ఇది నార్మల్ రిపోర్టు డాక్టర్స్ ఇచ్చింది. నిజంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవుడు ఆశ్చర్య రీతిగా ప్రార్థన తర్వాత మందులు ఎన్నో సంవత్సరాల నుండి వాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి వాడుతారు అంకుల్? 9 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 9 సంవత్సరాల నుండి షుగర్ కొరకు అంకుల్ మెడిసిన్ వాడుతున్నాడు, అయినా తగ్గలేదు. కానీ ఒక్కసారి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాడు, ఇదిగో నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు అద్భుతకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ చెల్లె పేరు జ్యోతి, నెల్లూట్ల నుండి సంఘానికి రావడం జరుగుతుంది. పెళ్ళైన 4 సంవత్సరాల నుండి కూడా వీరికి సంతానం లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చర్చికి రావడం జరిగిందో దైవజనుడు ఫ్రాన్సిస్ అన్న చెల్లెకు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసిన వెంటనే ఈ బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతం చేసాడు. అప్పుడే వెంబడే గర్భఫలం తెరవబడింది. ఇప్పుడు ఈ చెల్లె 5వ నెల. ఈ యొక్క దేవుని యొక్క అద్భుతాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న ఈ అక్క పేరు రాజేశ్వర్ అక్క, ఫతేషాపూర్ నుండి సంఘానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో
2018 మార్చిలో అంతకుముందు కూడా ఈ యొక్క ఎంతో భయంకరంగా చేతబడి శక్తులతోటి పీడింపబడుతూ ఉంది. అనేక వైద్యుల దగ్గరికి, హైదరాబాద్లో ఉన్న వైద్యుల దగ్గరికి, అదేవిధంగా అనేక మంది మంత్రకాల దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళ కుటుంబ సభ్యులు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రము ఈ యొక్క బాగాలేదు. కాళ్ళు చేతులు నొప్పి లేవడం, తర్వాత రాత్రుల్లో నిద్ర లేకపోవడం. ఒకరోజు రాత్రి అయితే తనకు తానే చున్నితోటి, తనకున్న కొంగుతోటి ఉరి పెట్టుకొని చనిపోతుంది. ఆమె నిద్రలో ఏం చేస్తుందో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. అట్లాంటి సమయంలో తన కూతురు చూసి ఒకేసారి అమ్మను ఏం చేస్తున్నావు అంటే అప్పటికి కూడా మేలుకోలేక ఆమె తనకు తానే ఊరేసుకుంటుంది. అట్లా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, నడవలేని పరిస్థితి. అట్లాంటి సమయంలో వీళ్ళ తమ్ముడు హన్మకొండలో ఉంటాడు. ఆయన ఈ సంఘం ద్వారా ఒక అద్భుతమును పొందుకున్నాడు. ఆయన ఈ సంఘానికి మార్చిలో పరిచయం చేయడం జరిగింది. ఆటోలో తీసుకొస్తున్నప్పుడే నేను రాను, అక్కడికి రాను అని చెప్పేసి ఈ అక్క అరవడం జరిగింది. దురాత్మ బయటకు వచ్చేసి అలాంటి సమయంలో అందరూ పట్టుకొని, ముగ్గురు నలుగురు పట్టుకొని చర్చిలోనికి తీసుకొని రావడం జరిగింది. అప్పుడు దైవజనుడు ఫ్రాన్సిస్ అన్న అక్క కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తులు బయటకు వచ్చి కింద పడి పొరడం, తర్వాత ఆ దురాత్మలు వెళ్ళిపోవడం, దాని తర్వాత ఈ యొక్క సంఘానికి వస్తూ విడుదలను పొందుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని ఈరోజు క్రీస్తులో సంపూర్ణంగా నిలబడడం జరిగింది, దేవునిలో ఉండడం జరిగింది. ఇప్పుడు సంపూర్ణంగా ఈ యొక్క విడుదల పొందుకొని తనే ఒక్కతే నడుస్తూ వస్తూ దేవునికి సాక్షిగా జీవిస్తున్నది. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. Shakti